అది నిజమా అబద్ధమా అది జనం నవ్వుకుంటారే అని చెప్పేటువంటి ఏ మాత్రం లేదు ఏదో రకంగా జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఇంత బురదయ్యాలి చంద్రబాబు నాయుడు గారికి మెయిల్ చేయాలి ఇంతకు మించి మరొకటి అంటే ఇది రాజకీయాల్లో ఇంతకన్నా తప్పుడుతనం ఇంకొకటి ఉండదు జగన్ మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినది ఎప్పుడు 2004వ సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని టిఆర్ఎస్ పార్టీ పెట్టింది ఎప్పుడు 2001వ సంవత్సరంలో కదా 2001వ సంవత్సరంలో 2000వ సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీ ఉద్భవిస్తే కేసీఆర్ గారు జై తెలంగాణ నినాదాన్ని అందుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయితే ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం 1962లో 1962-63లో కూడా తెలంగాణ ఉద్యమం జరిగింది అప్పుడు దానికి రాజశేఖర్ రెడ్డి గారా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు బాధ్యులు 2001 సంవత్సరం నుంచి 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జై తెలంగాణ నినాదం స్టార్ట్ అయితే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం విడగొట్టమని చెప్పని పార్టీ పెడితే ఉద్యమాన్ని మొదలు పెడితే కనీసం విచక్షణ మరి పవన్ కళ్యాణ్ కూడా బోల్డ్ ఆస్తులు కొనుక్కుంటున్నాడు కదా మరి ఇతను కూడా కారణమే కదా లేదా ఉన్నాయి కదా ఆస్తులు కొనుక్కోలేదా తోటలు కొనుక్కోలేదా రోజు మనకు ఫోటోలు పెడుతుంటాడు కదా ఆవుతో ఎద్దుతో ఇటన్నిటితో పెడతాడు కదా మామిడి చెట్టు కింద పుస్తకం చదవకుండా మన ఇంక ఫోటో దిగి మన ఇంక చూస్తా ఫోటో దిగి పుస్తకం తలకిందులుగా పట్టుకుని ఫోటోలు దిగి ఇవన్నీ ఎక్కడి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు ఎక్కడి అప్పుడు తెలంగాణ వాళ్ళు దీనికోసం కాదు ఉద్యమం చేసింది కాబట్టి వాళ్ళ ఆయనకు ఉన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకటే మనం కిరాయి కొప్పుకున్నాం కూలి తీసుకున్నాం కాబట్టి కూలికి తగ్గట్టుగా పనిచేయాలనేటువంటి అసత్యాలు మాట్లాడటం తప్ప ఉద్దేశపూర్వకంగా విషం చెమ్మటం తప్పితే వాస్తవాలు ఏమున్నాయి మాట్లాడిన దానికి అర్థం ఉందా నిజంగా నువ్వు నిజాయితీ గలవాడు అయితే కళ్యాణ్ నువ్వు నిజాయితీ గలవాడు అయితే 2014 నుంచి 2019 దాకా నేను చంద్రబాబు నాయుడు కలిసి ఏ పరిపాలన చేశామో మళ్ళీ చేస్తామని చెప్పే దమ్ము నీకు ఉందా కళ్యాణ్ చెప్పుకోలేవు కదా పవన్ సిగ్గుపడవా ఇవాళ నేను విడిగా ఉన్నానని చెప్తావు అప్పుడు ఎప్పుడో ఏదని చెప్తావు